విశాఖ పాలనా రాజధాని ప్రకటన వెనుక ఆంతర్యం ఏమిటి? ఒకప్పుడు సేవ్ వైజాగ్ అన్న నేతలు ఇప్పుడు సేల్ యువర్ ల్యాండ్ నినాదంతో భూములు దోచుకుంటున్నారా? వీటిపై ఓ ఎంపీని ప్రశ్నిస్తే ఎవరి ఫ్యామిలీ వాళ్ళదంటూ బాగానే తప్పించుకుంటున్నారు. ఇంతకు ఆ భూములు ఎక్కడివో, ఫ్యామిలీ ఎవరిదో చూద్దాం. ఏపీ విభజన తర్వాత నుంచి అత్యంత కీలకంగా మారిన ప్రాంతం విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన నగరం ఏదైనా ఉందంటే అది ఒక్క విశాఖపట్నమే. ఇక్కడున్న భూములపైన ప్రతి ఒక్కరి కన్ను పడింది. గతంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో అప్పటి ప్రభుత్వం సిట్ వేసింది. కానీ ఆ రిపోర్టును ఇప్పటి ప్రభుత్వం బయటపెట్టలేదు. పైగా వైసీపీ ప్రభుత్వం వేసిన సిట్ రిపోర్టు కూడా బయటకు రాలేదు. విశాఖ భూముల వ్యవహారంపై చాలాసార్లు తాము అత్యంత నిజాయితీ పరులమన్నట్లు మాట్లాడిన విజయసాయిరెడ్డి తనకు కేవలం ఒక ఫ్లాట్ మాత్రమే ఉందన్నారు. తనకు కుటుంబ సభ్యులకు గాని ఎక్కడా భూములు ఆస్తులు లేవన్నారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి చెప్పిన మాటలివే. దస్పల్లా భూములపై విజయసాయిరెడ్డి కూతురు అల్లుడికి చెందిన కంపెనీ డబ్బులిచ్చారంటే అబ్బే అదేం లేదంటూ బినామీలతో సర్ది చెప్పించారు. కానీ సీన్ తిరగేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాకే కోట్లు విలువ చేసే భూములను అవ్యయన్ రియల్టర్స్ సంస్థ కొనుగోలు చేసిన విషయం బయటకొచ్చింది. మరి ఈ భూములను లాక్కున్నారా, బెదిరించారా, క్విట్ ప్రాకో జరిగిందా? ఇదే విశాఖలో జరుగుతున్న చర్చ. భీమిలి భోగాపురం మండలంలోని కొన్ని వందల కోట్ల విలువైన భూములను విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి పేరుతో కొనుగోలు చేశారు. ఆ భూములు కూడా బీచ్ రోడ్డుకు భోగాపురం గ్రీన్ఫీల్డ్ రహదారికి ఆనుకుని ఉన్నవి. ఆ భూముల అధికారిక విలువ 53 కోట్లు ఉంటే బహిరంగ మార్కెట్లో ఊహించని రేటు పలుకుతోంది. గతంలో భోగాపురం బీచ్ కారిడార్ రోడ్డు ప్రతిపాదనను మార్చి విజయసాయి కూతురు అల్లుడు కొనుగోలు చేసిన భూములు పక్క నుంచి వెళ్లేలా మార్పులు చేశారు. విజయసాయి కూతురు అల్లుడు సంస్థను స్థాపించారు. 2021 ఫిబ్రవరి డిసెంబర్ మధ్యలోనే ఈ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో అత్యధికంగా భీమిలి రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే జరిగాయి. కేవలం 11 నెలల్లో 16 మంది నుంచి 87,714 గజాల భూమిని కొనుగోలు చేశారు. ఇక్కడ ఓ హోటల్ తమకు ఇవ్వలేదన్న కారణంతో దానికి వెళ్లే మార్గాన్ని మూసివేయించారు. ఒక రిసార్ట్ను కూడా కూలదోశారు. వీటన్నిటిపై విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు పెద్దలు విజయసాయిరెడ్డితో సహా, అప్పుడు ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా మేము అధికారంలోకి వస్తే ఈ దస్పల్లా భూములతో పాటు విశాఖ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ కాపాడతామని సేవ్ విశాఖ పేరున పెద్ద సభ పెట్టారు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే భూములు కాపాడతామని కబుర్లు చెప్పారో వాళ్ళందరూ ఇప్పుడు ఆ భూములన్నీ కాజేయడానికి చూస్తున్నారు. భీమిలీలోను భోగాపురం సైడ్ ఏమో రోడ్లో రోడ్లు వేసినప్పుడు వాళ్ళకి భూములు ఇవ్వలేదని కొన్ని కాజేశారు, కొన్ని ఏమో బౌండరీ వాల్స్ కట్టేశారు. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళకి ఏమీ ఇబ్బందులు పెట్టేసి నానా బాధలు పెట్టడం చేస్తున్నారు. ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పి ఈ ఇదంతా ప్రజల దృష్టి మళ్లించి ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా కొల్లగొట్టి దోచుకోవడానికి తప్ప మరొక్కటి కాదు. బీచ్ రోడ్, భోగాపురం గ్రీన్ఫీల్డ్ రోడ్డు పక్కన భూములపై ఆరోపణలు వస్తుండడంతో విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్పబోయాడు. ఈ భూములతో తనకు సంబంధం లేదని, అల్లుడి కుటుంబం ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తోందని, వాళ్లు కొనుగోలు చేస్తే నాకేంటి సంబంధం అంటూ చెప్పుకొచ్చారు. తనకు ఒక్క ఇల్లు మాత్రమే ఉందని వైసీపీ మీద అక్కస్తోనే ఇదంతా ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ వ్యవహారంలో తమ పార్టీకి చెందిన వారు కూడా కొంతమంది ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, నాకు విశాఖపట్నంలో ఒకటే ఒక ఫ్లాట్ ఉంది, అది కూడా మన సీతమ్మదారులో 3 బెడ్రూమ్ ఫ్లాట్, బాలాజీ గారి దగ్గర ఉన్నా. అంతకు మించి నాకు ఆస్తులు లేవు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. నా కూతుర్ని ఒక వ్యాపార సంస్థ యజమానులకి, అరబిందో సంస్థ యజమాని కొడుక్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు గత 40 సంవత్సరాలుగా వ్యాపారంలో ఉన్నారు. వాళ్ళు సంపాదించేటటువంటి ఆస్తులన్నీ కూడా నాయవుతాయా? నేను కొనుగోలుదారు కాదు, అమ్మకందారు కాదు, నా పాత్ర లేదు. ఏదేమైనప్పటికీ విశాఖలో విలువైన భూములన్నీ విజయసాయి కూతురు అల్లుడు సొంతం చేసుకున్నారంటూ ప్రచారం మారుమోగుతోంది.